పను బట్టి మరొక పర్యాయము దేవుని వాక్యాన్ని నేర్చుకునే అవకాశాన్ని పరిశుద్ధుడైన దేవుడు మనకు అనుగ్రహించాడు గత వారము మనము ఒక అంశాన్ని ప్రారంభించాం దేవుని రాజ్యములో భోజనము చేసేవారు ఎవరు దేవుని రాజ్యములో భోజనము చేసేవారు ఎవరు అందులో సగభాగం వరకు మనం ఆలోచించాం దయచేసి లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయము లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయము పదహారు వచనము నుండి మనం చదువుకున్న సందర్భం పద్నాలుగు అధ్యాయము పదహారు వచనము నుండి గత వారమే మనం ప్రారంభించినటువంటి సందర్భం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ వాక్య భాగాన్ని మీరు చూడగలిగితే మిగిలిన సందేశాన్ని ఆలోచిస్తూ ఈ దినమునకై దేవుడు మనతో మాట్లాడబోయే సంగతులను జ్ఞాపకం చేసుకుని ముగిస్తాం ప్రిలారా ఇరవై ఒకటో వచనాన్ని నేను చౌ పదహారు వచనం ఆయన అతనితో నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను విందుకాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉంది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను అయితే వారందరూ ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి మొదటివాడు నేను ఒక పొలమును కొనియున్నాను అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను నన్ను క్షమింపవలనని నేను వేడుకొనుచున్నాను అనను మరి ఒకడు నేను ఐదు జతల ఎద్లను కొనియున్నాను వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను అనెను మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను అందుచేత నేను రాలేను అనెను అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణము వీధుల్లోనికి వెళ్ళి సందుల్లోనికి వెళ్ళి బీదలను అంగహీనులను కుంటివారిని గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని వారికి ఆజ్ఞాపించినట్టు తోడుకొని రమ్మని దాసునితో చెప్పాను దేవునికి స్తోత్రం ఇక్కడ ఈ సందర్భములో నుంచి మనం అనేకమైన సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం ఇక్కడ ఎందుకొరకని యజమానుడు రమ్మంటున్నట్లుగా మనం చూసినట్లయితే విందు చేయుట కోసమై దేవుని రాజ్యములో భోజనము చేయుడు చేసేవాడు ధన్యుడు అని చెప్పి శిష్యులు యేసుక్రీస్తుతో అంటున్నప్పుడు ఏసుక్రీస్తు వారు అసలు దేవుని రాజ్యములో భోజనం చేయడం అనేది ఆ ధన్యత ఎవరికి ఉంటుందో అని తెలియచేయడానికి ఈ సందర్భాన్ని చూపించాడు మొదట ఎన్నిక చేయబడిన వారిని పిలువబడిన వారిని పిలిచాడు దేనికి ఎన్నిక చేయబడ్డవారు అంటే విందు చేయడానికి రాజుగారు ఏర్పాటు చేసిన విందు చేయడానికి లేక దేవుని రాజ్యములో భోజనము చేయడానికి ఏర్పాటు చేయబడినవారు వారు వాళ్ళను పిలుస్తే ఏకముగా ఏం చెప్పారు నెపములు చెప్పారు నెపములు అనగా సాకులు చెప్పారు ఏవేమో కారణాలు చెప్పి మేము రాలేము క్షమించండి మేము రాలేము మన్నించండి అని సాకులు చెప్పారు వారు చెప్పిన కారణాలు ఎటువంటివో అన్న సంగతి పోయిన వారములు మనం కొంతవరకు చెప్పుకున్నాము ఏది ఏమైనా దేవుని రాజ్యములో భోజనం చేయడానికి పిలుస్తే నెపములు చెప్పేవారు ఒక గుంపుంటే నెపములు చెప్పకుండానే భోజనము చేయడానికి వచ్చేవారు ఎవరో అన్న సంగతి ఈ పాఠ్యాంశములో ముఖ్య భాగం ఇరవై వచనంలో చూసినట్లయితే ఇరవై ఒకటవ వచనం రెండో భాగములో మీరు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను 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 పిలవండి వీరు నెపములు చెప్పరు అలాగే అంగహీనులను అంగహీనులను పిలవండి వీరు నెపములు చెప్పరు కారణాలు చెప్పరు పిలవగానే రాజుగారు చేసిన విందు భోజనానికి త్వరపడి వస్తారు సాకులు చెప్పరు ఆటంకాలు చెప్పరు కారణాలు చెప్పరు అని అన్నాడు బీదలు అంటే ఎవరో అన్న సంగతి గత వారములో చక్కగా క్లుప్తంగా మనం వివరించుకున్నాం అంగహీనులు అంటే ఎవరో కూడా వివరించుకున్నాం ఇక మిగిలినది ఏంటి అని అంటే మూడవదిగా చూస్తే కుంటివారిని పిలవండి అన్నాడు కుంటివారిని పిలవండి అలాగే గ్రుడ్డి వారిని పిలవండి వీరు దేవుని రాజ్యములో భోజనము చేయడానికి ఆటంకము కారణాలు చెప్పని వాళ్ళన్నమాట ఏదో భౌతిక సంబంధంగా శరీర సంబంధమైన ఈ అవయవ లోపాలను గురించి మాట్లాడుతున్న సందర్భం కాకుండా వీరిలో ఉన్నటువంటి మంచితనం ఏంటో అనే విషయాన్ని మనం నెమ్మదిగా మాట్లాడుకుంటూ వచ్చాం దయచేసి ఈ సమయములో కుంటివారిని గురించి ఆలోచిస్తాం అపస్తుల కార్యము మూడవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలు చదివితే కుంటివారు అనగానే వారి మనస్సు ఎలా ఉంటుందో చూడండి అలాంటి మనస్సు కలిగిన వారే కుంటివారు వారే దేవుని రాజ్యములో భోజనము చేయడానికి నెపములు చెప్పకుండా సాకులు చెప్పకుండా కారణాలు చెప్పకుండా పై పైభాగములో ఏకముగా నెపములు చెప్పారు వాళ్ళు క్షమించండి అని నెపములు చెప్పాడు మరి దేవుడేమైనా క్షమించాడా అని చూస్తే కోపం తెచ్చుకున్నాడు కారణాలు చెబితేనే కరుణామయుడు కరుణించలేదని తెలిస్తే ఈరోజు దేవుని రాజ్యము అనబడే సంఘములో భోజనము అనబడే వాక్యం వినటానికి రావలసిన సమయము తెలిసి రావలసిన సమయము తెలిసి ఎప్పుడు వెళ్ళవలను అన్న సంగతి పిలుపు అందుకున్న వాడవై ఎరిగిన వాడవై కారణాలు చెబితే కరుణామయుడేమైనా కనికరిస్తాడా అని ఆలోచిస్తే కనికరించక కోపము తెచ్చుకున్నాడు అనే విషయం మొదటి భాగములో బాగా ఆలోచించాం ఇప్పుడు ఎవరు మరి కారణాలు చెప్పకుండా వచ్చేవాళ్ళు అంటే అంగహీనులు అంటే వాళ్ళెవరు యేసుక్రీస్తు పాదాల దగ్గర పడేస్తే అక్కడే ఉండి దేవుని మాటలు వినే వారు అంగహీనులు బీదలు ఎవరు అనంటే వాక్యము కొరకై ఆతృత కలిగిన వారు అనే విషయం చెప్పాను ఇప్పుడు కుంటి వాళ్ళు ఎవరో ఆ విషయాన్ని చూడబోతున్నాం చదవండి దయచేసి అపోస్తుల కార్యము మూడవ అధ్యాయములో ఇక్కడ పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహాన్ను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలు కొన్ని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకుపోబడుచుండెను వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వాడిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి పేతురు యోహాను దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు భిక్షమడుగగా పేతురు యోహానును వాణ్ణి తేరు చూసి మా తట్టు చూడుమనిరి వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు లక్ష్యముంచెను కుంటివాడు అనగా దేవాలయము దగ్గరే ఉండి దేవుని సేవకుల దగ్గర నుండి ఏదైనా దొరుకుతుందేమో అని ఒక లక్ష్యము కలిగినవాడు దేవాలయములోనికి ఆరాధించుకోవడానికి పేతురు యోహానులు వెళ్తున్నప్పుడు భిక్షమడుగుకోవడానికి మోసుక రాబడి కూర్చున్న వ్యక్తి భిక్షాటన కోసం కూర్చున్న వ్యక్తి ఏదో సొమ్ము అడుక్కొని బ్రతుకు జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి కానీ పేతురు యోహానులను చూసి వారు ఇంకా ఏదైనా ఇస్తాడేమో అని వారు వంక చూస్తే పేతురన్నాడు ఇటు మా వైపు చూడు అనగానే పేతురు యోహాన్లు వైపు ఒక లక్ష్యం పెట్టుకున్నాడు ఒక గురి పెట్టుకున్నాడు ఏమని ఏదైనా వీరు నాకు ఇవ్వగలరు ఈరోజు దేవుని సేవకులలో నుంచి దేవుడు నాకు ఏదైనా ఇవ్వగలడు అనే లక్ష్యం ఈరోజు నీ జీవితంలో ఉంటే నీవు దేవుని రాజ్యములో భోజనము చేసే అర్హత గల ఒక కుంటివాడుగా మిగిలిపోతావు నువ్వు ఈరోజు మనము దేవుని సేవకుల్లో నుంచి మందిరము దగ్గర ఉంటున్నాం మందిరము దగ్గర వసిస్తున్నాం ఏదో దేవుడిస్తే తీసుకుందాము అని అడుక్కున్నట్లుగా దేవుడి దగ్గర అడుక్కోవడానికి వచ్చినట్లుగా గడుపుతున్నా మంచిదే కానీ సేవకుని వంక చూసినప్పుడు ఇటు నా వైపు చూడండి లేఖనాలు చదవండి అని నేను చెబుతున్నప్పుడు ఏదైనా ఇస్తాడేమో ఏదైనా నాకు దొరుకుతుందేమో అని ఒక లక్ష్యము కలిగి ఉండాలి లక్ష్యం ఒక గురి కలిగి ఉండాలి ఈరోజు లక్ష్యము లేనివారుగా మందిరములో కూర్చొని మందిరము దగ్గర కూర్చొని మనం వెళ్ళిపోతున్నప్పుడు నిజంగా దేవుని రాజ్యములో భోజనము చేసే ఆధిక్యత గల కుంటివారుగా మనం ఉండిపోం పంపిలరా మొదటిగా లక్ష్యము చేసేవాడు లక్ష్యం ఉండాలి దేవుని సేవకులలో నుంచి నాకు ఏదో దొరుకుతుంది అది నీ స్వార్థాపేక్ష కావచ్చు మరి ఏదైనా కావచ్చు మొదట లక్ష్యం ఉన్న వ్యక్తి కుంటివాడు రెండవదిగా చూసినట్లయితే పేతురు యోహాన్లు అన్నారు వెండి బంగారములు మా యొద్ద లేవు వెండి బంగారము అనగానే ఇహ సంబంధమైన సంపద మా దగ్గర లేదు అనగానే ఈ భిక్షాటన చేస్తున్న ఈ వ్యక్తి ఇహ సంబంధమైన వాటిని అడుక్కోవడానికి అక్కడ కూర్చున్నాడు గనక అప్పుడు ఆ మాట అనగానే మరి వెండి బంగారములు నా యుద్ధం లేవు అన్నప్పుడు ఇంకా మాకు అవసరమైంది అది కదా అని చెప్పేసి భిక్షాటన చేస్తున్నవాడు మరొకరు వైపు చూసి మరొకరు వైపు అడుక్కోవచ్చు కానీ ఇక్కడున్న ఈ కుంటివాణిలో ఉన్న లక్షణం ఏంటంటే ఆయన వారి వైపే చూస్తున్నాడు వెండి బంగారములు మా యుద్ధం లేవు మాకు కలిగినదే నీకు ఇస్తున్నాం ఈరోజు దేవుడు తనకు కలిగినటువంటిది మనుషులకు అవసరమైనది ఇస్తున్నాను అంటే ఈరోజు అంగీకరించటానికి స్వీకరించడానికి ఈ కుంటివాడిలా నిలబడిపోవాలి ఈరోజు మన అవసరం తీరకపోయినా మనం అనుకున్నది దొరకకపోయినా కుంటివాడిలో ఉన్న లక్షణం ఏంటంటే ఆయన ఇచ్చిందే నాకు చాలు ఆయన ఇస్తానన్నదే నాకు చాలు అనేటువంటి ధోరణి ఇతనిలో కనబడుతుంది ఆ తర్వాత ఏం జరిగింది వాని చెయ్యి పట్టుకొని లేవనెత్తెను పుట్టుకతోనే లేవలేని ఈ వ్యక్తి చెయ్యి పట్టుకొని లేవనెత్తుతున్నప్పుడు మారు మాట మాట్లాడలేదు చూడండి నేను లేచి నిలవలేను నడవలేను నా వల్ల కాదు పుట్టుకతోనే నేను ఇలా ఉండిపోయిన వారిని అని మారు జవాబు చెప్పలేదు చూడండి మూడవదిగా వారు ఏం చేస్తున్నారు వారికి అప్పగించుకుంటున్నాడు నోరు తెరవకుండా అలా వారు చేసేదానికి ఒప్పుకున్నాడు చూడండి ఇక నాలుగవదిగా ఏం జరిగిందంటే వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచు గంతులు వేయిచు దేవుణ్ణి స్థుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళను నాలుగవదిగా దేవాలయములోనికి వెళ్ళినవాడు మన పాఠమే అది దేవాలయములోనికి వెళ్ళి భోజనం చేసేవాళ్ళు ఎవరు అనంటే ఇదిగో కుంటివాడికి దొరికింది ఆధిక్యత ఈరోజు కుంటివాడుగా ఉంటున్న మనం ఆత్మీయ కుంటితనముతో ఆత్మీయ మరుగుజ్జుతనముతో ఏదో దేవుని దగ్గర భిక్షాటనగా ఏదో కాలం పబ్బం గడుపుకుంటున్న మనం ఒకరోజు పేతురు యోహానుల లాంటి వారు దేవుని వాక్యముని ఎదురికి వచ్చినప్పుడు నువ్వు లక్ష్యం పెట్టుకున్న వాడుగా ఉండాలి ఆయన ఏదిస్తే అది తీసుకోవడానికి స్వీకరించడానికి ఇష్టపడి ఉండాలి ఆ వారు లేపినప్పుడు లేవగలిగినట్లుగా వారికి అప్పగించుకోవాలి నాలుగవదిగా దేవాలయములోనికి వెళ్ళి దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక చివరిగా ఐదవదిగా ఆయనలో ఉన్న పాయింట్ ఏంటంటే శృంగారమును దేవాలయపు ద్వారమున వద్ద భిక్షముకొర కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూసి విస్మయముంది పరవశులైరి అందరినీ ఆశ్చర్య భ్రమలోనికి తీసుకువెళ్ళాడు అందరినీ సంతోష భరితములోనికి తీసుకువెళ్ళాడు అందరిని కూడా విస్మయము కలిగిస్తున్నాడు ఆశ్చర్యపరుస్తున్నాడు ఇది కుంటివాడు కుంటి వాళ్ళను తోడుకునిరా అనగానే ఏదో మనము అవిటి వాళ్ళుగా అంగవైకల్యం కలిగిన వాళ్ళను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తున్నాం అతడిలో ఉన్నటువంటి లక్షణాలను ఆలోచిస్తే ఇలాంటి వాడే కుంటివాడు ఇలాంటి వాడిని దేవుని రాజ్యములో భోజనం చేయడానికి విందు చేయడానికి తీసుకురమ్మని రమ్మని పంపించాడు ప్రియులారా ఈరోజు నీవు నేను కూడా ఒక కుంటివాడిలా లక్ష్యం పెట్టుకున్న వారమై ఆయన ఇచ్చిందే తీసుకోవడానికి ఇష్టపడిన వారమై ఆయన లేపినప్పుడు లేవగలిగిన వారమై దేవాలయంలోనికి వెళ్ళి స్థుతించు వారమై అనేకులను ఆశ్చర్యపరచగలిగిన వారమైతే దేవుని రాజ్యములో భోజనము చేసేవారుగా గొప్ప ఆధిక్యతను దేవుడు కలగ చేస్తాడు చివరిగా నాలుగవ నాలుగవ గ్రూపు ఎవరనంటే గుడ్డివారు గ్రుడ్డివారిని తీసుకోనిరా ఈ మాటలు చెబుతున్నప్పుడు ఏదో అంగవైకల్యము కలిగిన వారే దేవుని రాజ్యములో భోజనం చేసేవారు అని అనుకుంటే పొరపడిపోయేవారము కానీ ఈ అంగవైకల్యం యొక్క పేర్లను ఎందుకు ఇక్కడ రాయబడింది అంటే వారిలో ఉన్న ఆత్మీయతను మనకు తెలియచేయడానికి ఎందుకంటే వారు సాకులు చెప్పేవాళ్ళు కాదు నెపములు చెప్పేవాళ్ళు కాదు ఆటంకాలు చెప్పేవాళ్ళు కాదు పిలవగానే విందుకు రెడీగా వెళ్ళిపోయేవారు అన్నమాట దేవుని రాజ్యములో భోజనము చెయ్యడానికి దేవుని రాజ్యము అంటే సంఘము అని చెప్పాను భోజనము అంటే దేవుని వాక్యం అని చెప్పాను దేవుని మందిరములో వాక్యం వినడానికి ఆటంకం చెప్పకుండా వెళ్ళేవారు ఎవరు అనంటే కుంటివారు అని ఈరోజు మూడోదిగా నేర్చుకున్నాం కుంటివారనగా దేవుని అందు లక్ష్యముంచేవారు ఏదైనా ఇస్తే దేవుడిచ్చేదే నాకు శాశ్వతం అనుకునేవారు ఆయన లేపగానే లేచేవారు మందిరములోనికి వెళ్ళి స్థుతించేవారు ఇతరులను వాళ్ళని అబ్బురపరిచి ఆనందపరిచి విస్మయం పాలు అన్నమాట నాలుగవదిగా గ్రుడ్డివారు దయచేసి యోహాను స్వార్థ తొమ్మిదవ అధ్యాయము యోహాను సువార్త తొమ్మిదో అధ్యాయములో ఒక గుడ్డివాణ్ణి గురించి మనం చదువుకుంటాం గతంలో కూడా కొన్నిసార్లు ఈ విషయాల్ని ఆలోచించాం ఇక్కడ ఈ గుడ్డివాణ్ణి గురించి గుడ్డివాడు అనగ ఎవరు దేవుని రాజ్యములో భోజనము చేసే గుడ్డివాళ్ళు అంటే ఎవరు దయచేసి ఆ సందర్భాన్ని చదువుకోవడానికి ఆరోవచనం ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు శిలోయమనే కోనేటికి వెళ్ళి అందులో కడువుకోనుమని చెప్పాను శిలోయమనే మాటకు పంపబడిన వాడు అని అర్థం వాడు వెళ్ళి కడువుకొని చూపుగలవాడై వచ్చను గుడ్డివాడు అనే ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు ఇతనిలో ఉన్నటువంటి మంచి లక్షణం ఎవరు గుడ్డివాళ్ళు అని ఆలోచిస్తే చూడండి ఈ గుడ్డివాణ్ణి యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చారు ఇతనికి చూపు దయచేయండి ఇతడా ఇతని కన్నవార పాపం చేసింది ఎందుకు వీడు గుడ్డివాడై పుట్టాడు అని యేసు ప్రభును ప్రశ్నిస్తే ఇతడు కానీ ఇతను కన్నవారు కానీ పాపం చేయలేదు దేవుని మహిమ దేవుని యొక్క క్రియలు వీని ఎందు ప్రత్యక్ష పరచబౌటకు వీడు గుడ్డివాడగా పుట్టాడు అయితే ఈ గుడ్డివానికి చూపు దయచేయమని అడగగానే ఏసుక్రీస్తు వారు ఏం చేశారంటే నేల మీద ఉమ్మేసి ఉమ్మితో బురద చేసి ఆ బురదను కళ్ళతో పూసి శిలోయమనే కోనేటికి వెళ్ళి కడుక్కో అన్నాడు ఇప్పుడు ఆలోచించండి ఇక్కడ ఈ మాట ఏసుక్రీస్తు వారు చెబుతున్నప్పుడు ఎన్ని సాకులు చెప్పచ్చో ఎన్ని కారణాలు చెప్పచ్చో ఎన్ని నెపములు చెప్పచ్చో మీరు ఆలోచించండి కళ్ళకు బురద పూస్తున్నప్పుడు ఏంటి ప్రభువా ఇప్పటికే నేను గుడ్డివాణ్ణి ఇప్పటికే నాకు కనిపించట్లేదు మరలా ఇంకా బురద పూస్తున్నావేంటయ్యా అని అడగచ్చు రెండవది బలమైనటువంటి రీజన్ రెండవది బలమైన కారణం ఏంటో తెలుసా బురద పూసి శిలోయమనే కోనేటికి వెళ్ళి కడుక్కో అన్నాడు కోనేరు వారి సమీపంలో లేదది అది మరొక చోట ఉంది అక్కడికి వెళ్ళి కడుక్కోవాలి ఇప్పుడు అక్కడ మంచి బలమైన నెపం ఉంది నెపం చెప్పచ్చు ఏమని నేను ముందే గుడ్డి వన్నయ్యా నాకు దారి చూపించేవారు లేకపోతే నేను శిలోయమైన కోనేటికి వెళ్ళి ఎలా కడుక్కుంటాను మొదట మీరు నాకు చూపివ్వండి ఆ తర్వాత వెళ్ళి కడుక్కుంటాను నేను వెళ్ళలేను కదా అని ఏ రకమైన కూడా సాకులు నెపాలు చెప్పలేదు చూడండి అది గుడ్డివాడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పింది చెప్పినట్లుగా చేయటానికి ఇష్టపడ్డాడు సంపూర్ణంగా లోబడుతున్నట్టుగా మనకు కనబడుతుంది తనలో ఈరోజు ఎవరు గుడ్డివాళ్ళు అనంటే దేవుని మాటకు లోబడే తత్వం ఎవరిలో ఉందో వారే గుడ్డివాళ్ళు దేవుని మాటకు లోబడే ఆయన బురద పూస్తున్నాడా ఆయన కడుక్కొని రమ్మంటున్నాడా మరో కారణము చెప్పలేదండి కారణాలు చెప్పలేదు మొదట భోజనం చేయడానికి పిలిచిన వారు ఎలా చెప్పారు కారణాలు నేను భూమిని కొన్నాను దాన్ని పరీక్షించ వెళ్ళాలి నన్ను క్షమించండి నేను రాలేను చూడండి ఎలా ఉందో కారణం ఐదు జతల ఎద్దులు కొన్నాను నేను వాటిని పరీక్షించ వెళ్ళాలి నేను రాలేకపోతున్నాను నన్ను క్షమించండి ఎలా ఉంది కారణం చూడండి నెపాలు ఎలా ఉన్నాయి చూడండి నేను వివాహము చేసుకున్నాను నేను రాలేకపోతున్నాను నన్ను క్షమించండి ఎలా ఉన్నాయి కారణాలు నెపాలు ఎలా ఉన్నాయి ఇవేమైనా చెబితే దేవుడు క్షమించాడని ఆలోచిస్తే కోపం తెచ్చుకున్నాడు ఈరోజు దేవుని మందిరములో వాక్యం వినటానికి రావలసిన సమయము నీకు తెలిసిన తర్వాత నీకు నీకు తెలిసిన తర్వాత ప్రకటించిన తర్వాత నీకు ఆ సమయము తెలియజేయబడిన తర్వాత కూడా ఏవో కారణాలు చెప్పి తప్పించుకుందామంటే దేవుని రాజ్యములో భోజనం చేసే ఆధిక్యతను పోగొట్టుకుంటావు అలా కారణాలు చెప్పకుండానే నెపములు చెప్పకుండానే నేరుగా సాగిపోయే వాళ్ళు ఎవరో చెబుతున్నాడు శిష్యులకి దీనులను బీదలను తీసుకురా అంగహీనులను తీసుకురా కుంటి వాళ్ళను తీసుకురా గుడ్డి వాళ్ళను తీసుకురా అని ఎందుకు వీరిలో నెపాలు చెప్పే తత్వం కనిపించట్లేదు పైకి గుడ్డివాడు ఏ కారణం చెప్పట్లేదు నాకు తోడు కావాలి నన్ను ఎవరైనా తీసుకెళ్ళాలి నేను ఎలా వెళ్తాను అని అన్నట్లు చూసారా ఎంత లోబడుతున్నాడో చూస్తే అలా లోబడేవాడే ఈరోజు దేవుని రాజ్యములో భోజనము చేసే గుడ్డివాడన్నమాట దయచేసి రెండవ గుడ్డివానులో నుండి గొప్ప ఆధిక్యతను నేర్చుకుందాం మార్కుసు వార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చునం మార్కుశ వార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండు ప్రేమైన దేవుని బిడ్లారా ఎవరు గుడ్డివాళ్ళు అంటే సంపూర్ణంగా లోబడేవాడే గుడ్డివాడు ఈరోజు దేవుని సంఘములో లోబడుతున్నావా దేని కొరకు కష్టపడడానికి కాదు ఏదో చెమట కార్చమని కాదు మీకు చెబుతుంది లోబడుతున్నావా దేనికి విందు రెడీగా ఉంది ఆదివారం రోజు భోజనం చేయడానికి రండి అని పిలుస్తున్నాడండి ఆ విందు చేయడానికి మీరు ఏర్పరచబడినవారు పుట్టడి నీళ్ళల్లో బాప్తీసం తీసుకొని మందిరములో భోజనం చేసి ఆధిక్యతను సంపాదించుకున్న దానివి ఆదివారము నాడు విందు రెడీగా ఉంది వారం రోజుల నుండి రెడీగా చేసి పెట్టారు అది చేయడానికి రండి 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 అని పిలుస్తుంటే వాట్సప్ ద్వారా పిలుస్తున్నప్పుడు ఒకవేళ విని రాలేకపోవడానికి నువ్వు చెబుతున్న కారణం నాకు నచ్చు ఆ కారణము నిజమే అయి ఉండొచ్చు కానీ అట్టి కారణాలను అట్టి నెపములను దేవుడు ఒప్పుకోలేకపోతున్నాడు కదా దేవుడు ఒప్పుకోలేకపోతున్నాడు కాబట్టి నెపములు చెప్పి ఆగిపోయిన వారుగా ఉన్నట్లయితే ఇదిగో నెపములు చెప్పక సాగిపోయే గుంపులో చేరిపోదాం నెపములు చెప్పక సాగిపోయే వాళ్ళు ఎవరంటే బీదలు అంగహీనులు కుంటివారు గ్రుడ్డివారు కుంటివారంటే ఎవరు ఎవరు కుంటివారంటే ఒక లక్ష్యం పెట్టుకున్నవాడు సేవకులు మీ సేవకుల దగ్గర నుండి ఏదైనా నాకు దొరుకుతుందేమో అని లక్ష్యం పెట్టుకున్నవాడు తనకు అవసరమైన వెండి బంగారము లేవని చెప్పినా కూడా ఇచ్చిందేదో తీసుకుందామని నిరీక్షిస్తున్నవాడు చెయ్యి పట్టుకొని లేపగానే లేచి నిలిచి నడిచి గంతులు వేస్తూ దేవాలయములోనికి వెళ్ళినవాడు దేవాలయములో స్థుతించినవాడు అందరినీ కూడా ఆశ్చర్యపరిచినవాడు కుంటివాడు ఇక గుడ్డివాణ్ణి గురించి ఆలోచిస్తే సంపూర్ణంగా లోబడినవాడు ఏ కారణము చెప్పకుండా ఏ లోపము లోబడిన లోబడినవాడు దయచేసి మార్కుసు వార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మార్కుసు వార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం అంతలో వారు బెత్సైదోకు వచ్చి అప్పుడు ఒక గుడ్డి వాడిని తోడుకొని వచ్చి వాడిని ముట్టవలనని ఆయన వేడుకుని ఆయన గుడ్డి వాణి చేయి పట్టుకొని ఊరి వెలపలికి తోడుకొని పోయి వారి కన్నుల మీద వేసి వాని మీద చేతులుంచి చూసారా అక్కడ గుడ్డివాడు కూడా సంపూర్ణమైన విధేయత లోబడేది కనబడ్డది ఇక్కడ ఉన్న గుడ్డివాడు కూడా సంపూర్ణంగా లోబడుతున్నాడండి ఏసుక్రీస్తు వారికి దగ్గరికి తీసుకురాగానే ఊరి బయటకు తీసుకొని పోతున్నాడు అయ్యా నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడగలేదు చూసావా అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత కళ్ళ మీద తుప్పను ఉంచేశాడు ఉమ్మివేశాడు నోట్లో నుంచి కంటి మీద ఉంచేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి మారు మాట మాట్లాడలేదు అంగీకరించాడు ఇక మూడవదిగా మనుషులు కనబడుతున్నారు ఎవరు కనబడుతున్నారు చూడు అన్నాడు మనుషులు చెట్ల వలె ఊగుతున్నట్లుగా కనబడుతున్నారు మరలా చేతులు కళ్ళ మీద పెట్టి చూడు అనగానే మనుషులు మనుషులుగా కనబడుతున్నారు అతనికి అద్భుతం జరిగింది చూసావా అంటే ఇక్కడున్న గుడ్డివాళ్ళలో నుంచి కూడా ఎవరా గుడ్డివాళ్ళు అని అంటే సంపూర్ణంగా లోబడేవాడే గుడ్డివాడు మూడోదిగా చూడండి మార్కు స్వార్థ అధ్యాయము నలభై ఆరు యాభై వచ్చును పదవ అధ్యాయము నలభై ఆరు యాభై వచ్చును వారు వచ్చిరి ఆయన తన శిష్యులతో బయలుదేరి వచ్చుండగా తిమాయి కుమారుడుకు భర్తమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోమ ప్రక్కన కూర్చుండెను ఈయన నజరేడని యేసు అని వాడు విని దావిదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలు పెట్టాను ఇక్కడున్న గుడ్డివాణిలో ఉన్న సంగతి ఏంటంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు క్రీస్తు నా రక్షకుడు అని తెలిసిందో ఎప్పుడైతే ఆయన మార్గం వెళ్ళుతున్నాడని తెలిసిందో ఆ వర్తమానము చెవులో పడిందో కేకలు వేయ మొదలు పెట్టాడు ఎవరైతే ఆయనకు కేకలు పెడుతున్నారో ఎవరైతే ఆయనకి ఆర్తనాదాలు వినిపిస్తున్నారో ఎవరైతే ఆయనకు మొర పెట్టుకుంటున్నారో వారే ఈ గుడ్డి వాళ్ళు అన్నమాట ఇక రెండవదిగా చూసినట్లయితే ఈ గుడ్డివాళ్ళలో కొందరు స సమదాయించారు నోరు పోసుకో ఉండు అని అదివి పెట్టారు అయినా ఊరుకోలేదు ఈరోజు మనము దేవునికి మొరపెడుతున్నప్పుడు ఎంతమందిని ఎందరూ ఆపేయట్లేదండి భార్య భర్తని ఆపేస్తుంది భర్త భార్యని ఆపేస్తుంది నోరుమై ఇంకేం ప్రార్థన చేస్తుంది ముఖానికి అని ఇలా ఎంతమంది దేవునికి మొరపెట్టుకుంటున్నప్పుడు ఆటంకపరిచేవారు ఉన్నా ఏళన చేసేవారు ఉన్నా గేలి చేసేవారు ఉన్నా ఇదిగో ఇక్కడ ఉన్న గుడ్డివాడు అరవటం మానలేదు మొరపెట్టడం మానలేదు ఆయన పిలిచే పిలుపు వినేదాకా ఈరోజు నా జీవితాల్లో దేవుని రాజ్యములో భోజనము చేసే ఒక గుడ్డివాడుగా ఉన్నావు అని అంటే ఆయనకి మొర పెడుతున్న వాడబోయి ఉండాలి ఆగక మొర పెడుతున్న వాడబోయి ఉండాలి ఆయన పిలిచే వరకు మొర పెడుతున్న ఉండాలి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎందరూ నిన్ను నోరు మూసుకో అని చెప్పి అన్నా కూడా నీవు దేవునికి మొరపెట్టడం పెట్టడం ఆపేయ కూడా ఉండేటువంటి వాడే గుడ్డివాడు ప్రేమైన దేవుని బిడ్డారా ఇక్కడ ఈ నలుగురిలో నుంచి అనేకమైన సంగతులు మనము గత పాఠం నుంచి చాలా వివరంగా విన్నాం ఈరోజు విన్నది మీరు కొంచెమే కానీ ఈ నలుగురిలో నుంచి మనకేం కనబడుతుంది అంటే సంపూర్ణ సంపూర్ణంగా లోబడటం కనబడుతుంది మూడు విషయాలు ఉన్నాయి కానీ మొదటిగా వీరు సంపూర్ణంగా లోబడ్డారు బీదలు కానీ అంగహీనులు కానీ కుంటి వాళ్ళు కానీ గ్రుడ్డి వాళ్ళు కానీ సంపూర్ణంగా దే లోబడ్డారు ఏ కారణము ఏ నెపము చెప్పకుండా ఏ నెపములు చెప్పలేదు ఏ కారణాలు చెప్పలేదు సంపూర్ణంగా లోబడ్డారు ప్రియుల అంటే దేవుని రాజ్యములో దేవునితో పాటు భోజనం చేసేవాళ్ళు ఎవరు అనంటే సంపూర్ణంగా లోబడేవాడు ఇంకా రెండు విషయాలు తర్వాత చూద్దాం దయచేసి దేవుని వాక్యంలోనికి వెళ్ళి ఆలోచించ మొదలు పెడదాం ప్రియులారా దేవుని ఒక వాక్యంలోకి రండి ఏషే గ్రంథం అరవై ఐదు అధ్యాయం రెండవ వచ్చిన సంపూర్ణంగా వాడు ఎవడైనా అతడు బీదవాడు కావచ్చు అంగహీనులు కావచ్చు కుంటివారు కావచ్చు గ్రుడ్డివారు కావచ్చు వారే దేవుని రాజ్యములో ఏర్పాటు చేయబడిన విందులో చేరుతారు పొందుగా అనుభవిస్తారు ప్రిలారా వీరందరిలో కూడా ముఖ్యమైన మూడు విషయాల్ని బయటకు తీయటములో మొదటిది సంపూర్ణంగా లోబడటం కనబడింది ప్రిలారా ఈరోజు మనము లోబడుతున్నామా సంపూర్ణంగా ఆయన చెప్పిన దానికి లోబడుతున్నామా లేక నెపములు చెబుతూనే నెట్టుకొని పోతున్నామా ఈ విశ్వాసపు జీవితాన్ని చదవండి దయచేసి యశయ గ్రంథం అరవై అధ్యాయము రెండవ వచనం తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయో నా చేతులు చాపుకొని ఉన్నాను ఎవరి కొరకు లోబడనొల్లని ప్రజల కొరకై దినమంత చేతులు చాపుకున్నారు ఎద్దులు కొన్నానన్న వ్యక్తి పెళ్లి చేసుకున్నానన్న వ్యక్తి భూ భూమి కొన్నానన్న వ్యక్తి లోబడ్డా అని ఆలోచిస్తే లోబడలే రమ్మని పిలిస్తే రానని సాకులు చెప్పారు రానని సాకులు చెబితే కోపం తెచ్చుకున్న రాజు ఇదిగో బీదలను అంగహీనలు కుంటివారిని గ్రుడ్డివారిని తీసుకురమ్మని వీరు లోబడేవారన్నమాట వీరిలో సంపూర్ణంగా లోబడే తత్వం ఉంది ఈరోజు ప్రభుయేసుక్రీస్తు వారు తన వాక్యము ద్వారా లోబడనొల్లని ప్రజల కొరకై తండ్రి అయిన దేవుడు చేతులు చాపుకొని ఉన్నాడు అని చెబుతున్నాడు చేతులు చాపుకొని ఉన్నాడు ఇప్పటికైనా వాక్యానికి లోబడతావా ఇప్పటికైనా వాక్యానికి విధేయత చూపుతావా ఇప్పటికైనా కుంటివాడిలా గుడ్డివాడిలా అంగహీనులుగా బీదలుగా దేవుని వాక్యానికి విధేయత చూపుతావా కాదు పోదు అనుకుంటే చూడండి సామెతల మొదటి అధ్యాయం ఇరవై ఐదు వచ్చినాన్ని చదవండి పోదు అనుకుంటే చూడండి అచ్చం ఇదే జరుగుతుంది కుటుంబ జీవితాల్లో నీ వ్యక్తిగత జీవితంలో కూడా అచ్చం ఇదే నెరవేరుతూ ఉంది ప్రియ దేవుని సంగమా ఇకనైనా లోబడేవాడుగా జీవితాన్ని మలుచుకో లోబడకపోతే నిత్యాగ్నిగుండమనే లోపల వేసేస్తాడు దగదగ కాలిపోతా యుగ యుగములు కరోనా కోసమే ఇంత భయపడుతున్నావు నీవు నీ ఆత్మ యుగ యుగములు అగ్నిలో కాలుతుంటే ఎలా ఉంటుందో చూడండి ఒక్కసారి ఎందుకు అక్కడ పడేస్తాడు ఎందుకు అక్కడికి వెళ్తావంటే లోబడలేదు గనుక లోబడ నొల్లని వాడుగా ఉన్నావు గనుక అదిగో లోబడ నొల్లని నీ కొరకే ఆయన చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు ఇకనైనా లోబడతాడేమో ఈ ఆదివారం వర్తమానం వినైనా లోబడతాడేమో ఆయన ఆయన ఎదురు చూస్తున్నాడు ప్రియలారా చదవండి దయచేసి నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసి తిరి నేను గద్దింపగా లోబడకపోతిరి ఎన్నిసార్లు గద్దించాడండి తన వాక్యముతో లోబడడానికి ఎన్నిసార్లు గద్దించాడు ఎన్నిసార్లు బుద్ధి చెప్పాడు మనుషులను చూసి మాయగా వెళ్తున్నావే కానీ దేవుని వాక్యాన్ని చూసి దైవముగా వెళ్ళట్లేదే దేవుని వాక్యమును చూసి దైవముగా వెళ్లితే లోబడే వాడివేమో లోబడేదానివేమో ఆయన అంటున్నాడు నా గద్దింపును విని లోబడకపోతిరి ఏమైంది మరి లోబడకపోతే ఇరవై అరవచ్చును అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను నీకు భయం వచ్చినప్పుడు అపహాస్యము చేసేదను భూమి మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు నీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను దేవుడు అంటున్న మాట ప్రియులారా ఇది దేవుడేనా అంటున్నాడు అన్నట్లుగా అనిపిస్తుంది ఆయనే నవ్వుతే ఆయనే గేలి చేస్తే ఆయనే చెవులు మూసుకుంటే ఆయనే కళ్ళు మూసుకుంటే నీ బ్రతుకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఎందుకు అలా జరుగుతుందంటే లోబడలేదు గనక లోబడలేదు గనక దయచేసి నిర్గమకాండము ముప్పై మూడు అధ్యాయము మూడవచనం చదవండి నిర్గమకాండము ముప్పై మూడో అధ్యాయము మూడవచనం ప్రియమైన దేవుని సంగమా దేవుని రాజ్యము అనబడే సంఘములో వాక్యము అనబడే భోజనం చేసేవాళ్ళు లోబడే వాళ్ళండి లోబడే వాళ్ళు ముప్పై మూడో అధ్యాయం మూడవచ్చును లోబడేవాళ్ళు లోబడితే తానున్న రాజభవనము లోపలికి తీసుకెళ్తాడు లోబడకపోతే నిత్యార్థిగుండము లోపల పడేస్తాడు జాగ్రత్త సంగమా మనుషులు చెబుతున్నారని అనుకోకు మనుషులే కథ చెబుతుంది అని అనుకుంటున్నావేమో పాస్టర్ గారే చెబుతున్నాడేమో అనుకుంటున్నావేమో కానీ అవి నా మాటలు కౌప్రియులరా పరిశుద్ధుడైన దేవుడు పరలోకము నుండి మాట్లాడుతున్న స్వయానా స్వచ్ఛమైన మన దేవుడి మాటలవి వాటికి లోబడకపోతే ప్రమాదంలో పట్టుకోటావు చదవండి దయచేసి మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను ద్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోసతో చెప్పగా మోసే ఇస్రాయల్ ప్రజలు నడిపిస్తున్నాడు దేవుడు తమతో రామని చెబుతున్నాడు మోసేనేమో నువ్వు రాకపోతే మేము ప్రయాణం చేయం అని అంటున్నాడు అప్పుడు మోసతో అన్నాడు నువ్వు ఎవరిని నడిపిస్తున్నావో ఆ ఇస్రాయేల్ ప్రజలు లోబడనొల్లని ప్రజలు వారు లోబడే వాళ్ళు కాదు ఒకవేళ నేనే కనుక మీతో వస్తే త్రోవల వారందరిని చంపేస్తా లోబడకపోతే చంపేస్తాడు లోబడకపోతే చంపేస్తాడు అవునా మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఆరు ఇరవయో అధ్యాయము ముప్పై ఆరు వచ్చును చదవండి మొదటి రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము ముప్పై ఆరు వచ్చును లోబడకపోతే చంపేస్తాడా ఎలా చంపేస్తాడు మరి చూద్దాం ఎలా చంపేస్తాడో చూద్దాం ఈ రోజుకి కూడా వాక్యానికి లోబడవా బిడ్డ లోబడవా లోబడకపోతే మరణము లోపల పడేస్తాడు జాగ్రత్త ఏదో వాక్యం వింటూ వెళ్తున్నాం కాలక్షేపంగా అది నీ జీవితానికి ఒకరోజు తీర్పు తీయబోతుంది తీర్పు జరగబోతుంది నువ్వు విన్న మాటలే నిన్ను నీ పడేస్తాయి జాగ్రత్త లోబడుతావా లోబడవా నిన్ను నీవే ఆలోచించుకో చదివిన దయచేసి మొదటి రాజుల గ్రంథం ఇరవయో అధ్యాయము ముప్పై ఆరో వచనం అతడు నీవు అంతటి నీవు యహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే నీవు నన్ను విడిచిపోగానే సింహము వచ్చి నిన్ను చంపేస్తుంది ప్రవక్త అంటున్నాడు నేను చెబుతున్నప్పుడు యహోవ మాటకు నువ్వు లోబడలేదు గనక దేవుని మాటకు లోబడలేదు గనక నేను వెళ్ళిన తర్వాత సింహం వచ్చి నిన్ను చంపేస్తుంది ఆ మాట చెప్తే ఏమనిపిస్తుంది అనగానేమనిపిస్తుంది నవ్వొస్తుంది ఆహా భలే చెప్పావు సార్ మేమేదో ఇస్తామని వస్తే నువ్వు భలే చెప్పావు సార్ అని అనుకుంటావు ఏం జరిగిందో చూడండి నేను వెళ్ళిన తర్వాత సింహం వచ్చి నిన్ను చంపేస్తుంది ఆ చదవాలి నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పాను అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి వచ్చి అతనికి ఎదురై అంతే వెరీ సింపుల్ ఎందుకు చంపేసింది సింహం వచ్చి ఎందుకు చంపేసింది సింహం వచ్చి ముప్పై ఆరు వచ్చినా చదవండి మళ్ళీ ఒకసారి ప్రారంభం అతడు నీవు యహోవాకు ఆజ్ఞకు లోపడకపోతీ గనుక దేవుని మాటకు లోపడకపోతీవి గనుక నీవు నన్ను విడిచి వెళ్ళిపోయిన తర్వాత సింహం ఒకటి వచ్చి నిన్ను చంపేస్తుంది ఈరోజు ఎవరి మాటకు లోబడుతలేం ఎవరి వాక్యానికి లోపడతలేం యహోవో వాక్యానికి లోబడతలేవు లోబడకపోవడానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు నీ కారణాలతో కరుణామయుడికి అక్కిరలేదు కారణాలు చెప్పి క్షమాపణ కోరుకుంటే మన్నిస్తాడనుకుంటే అది నీ భ్రమ కన్నీరు కారుస్తే కరిగిపోతాడు దేవుడు అనుకుంటే నీ ఊహ ప్రేమైన దేవుని బిడ్డారా ఆయన ఆజ్ఞకు లోబడకపోతేవి గనుక ఈరోజు ఆయన ఆజ్ఞకు లోబడుతున్నావా అదిగో లోబడేవారు నెపములు చెప్పనివారు నెపములు చెప్పని వారు బీదలుగా అంగహీనులుగా కుంటివారుగా గుడ్డివారుగా చూపించాడు నెపములు చెప్పని వారుగా గుడ్డివారుగా కుంటివారుగా అంగహీనులుగా చూపించాడు ఈరోజు నెపములు చెప్పి ఆత్మీయ జీవితాన్ని నెట్టుకుపోతున్నావో నెపములు చెప్పక ఆత్మీయ జీవితంలో సాగిపోతున్నావో మనమే పరీక్ష చేసుకునే గడియ ఆసన్నమైంది ప్రియులారా ఇక క్రైస్తవ్యం ఎలా ఉంటుందో చూడడానికి దయచేసి కీర్తన గ్రంథము పద్దెనిమిదో కీర్తన నలభై నాలుగో చరణం చదవండి పద్దెనిమిదో కీర్తన నలభై నాలుగో చరణం ప్రియమైన దేవుని బిళ్ళారా ఇంకా నెపములు చెబుతూ విశ్వాసపు జీవితాన్ని నెట్టుకుపోతానని భ్రమపడుతున్నావా ఆయన నరకములో నెట్టేసే వరకు వెయిట్ చేయకు దట్ ఈస్ సో డేంజరైస్ అది చాలా ప్రమాదకరమైనటువంటిది జాగ్రత్త ప్రియ దేవుని సంగమా ఇంకా నెపములు చెప్పకండి కరోనా వచ్చిందని లాక్డౌన్ అయిందని ఏదో జరిగిపోయిందని ఏ ఎక్కడ షాపింగ్కి వెళ్ళట్లేదా ఏ పనులు చేసుకోవట్లేదా ఒక మందిరానికి వస్తేనే కరోనా వచ్చేసిందా ఆలోచించండి అన్నిటికి వెళ్తున్నాం అంతటా తిరుగుతున్నాం అన్ని పనులు చేసుకుంటున్నావు అదే మరి వాక్యం దగ్గరికి వస్తున్నప్పుడు దగ్గర దగ్గర కూర్చోకండి బయట కూర్చొని వేను చెట్టు కింద కూర్చొని వేను సహవాసము చేయడానికి దేవుడు పిలుపునిచ్చాడు మందిరములో భోజనం చేయడానికి పిలుపునిచ్చాడు ఇంకొంత కాలానికి చర్చిలే కనుక తాళం వేస్తే ఖచ్చితంగా దుష్టుడు నప్పవాది అందరినీ లాక్డౌన్ చేసేస్తాడు ఆత్మీయతలో చదవండి దయచేసి నలభై నాలుగు వచ్చును నలభై నాలుగు వచ్చును నా మాట చెవిన బడగానే వారు నాకు విధేయులుగుదురు అన్యులు నాకు లోబడనరు ఈరోజు ఎవర్రా లోబడని వాళ్ళు అని ఆలోచిస్తే అన్యులు ఇక్కడ కూర్చున్నావు వాక్యం విన్నావు నువ్వు లోబడట్లేదు వాక్యం విన్నావు లోబడట్లేదు వాక్యం విన్నావు ఇష్టపడట్లేదు వాక్యం విన్నావు మారట్లేదు వాక్యం విన్నావు వాక్య ప్రకారంగా బ్రతుకును మార్చుకోవట్లేదు నువ్వెవరో తెలుసా నువ్వెవరో తెలుసా అన్యుడవే అంతే ప్రియమైన దేవుని బిడ్డలారా నటించువారిగా ఉన్న మనం ఏదో లోబడుతున్నట్లుగా నటిస్తున్నాం వినగానే హాలలుయ స్తోత్రం ప్రైజ్ దలాడు అనగానే ప్రార్థన ఓ ఎంతో గొప్ప ప్రార్థన నలుగురు వింటేనే ప్రార్థన అన్నట్టుగా అవును ప్రభు ఆమె స్తోత్రం అంటేనే అన్నట్లుగా ఆ నటించేటువంటి జీవితం మన జీవితాల్లో ఉండకూడదు ప్రియులారా లోబడుతున్నావా అంతే లోబడాలి లోబడుతున్నట్లుగా నటించే వారు ఎవరైతే ఉన్నారో వారు అన్యజనులే ఈరోజు లోబడుతున్నావా లేక లోబడుతున్నట్లుగా నటిస్తున్నావో నీకే అర్థం కావాలి దయచేసి సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఒకటో వచనం చదవండి సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఒకటో వచనం ప్రేమైన దేవుని బిడ్డలారా లోబడుతున్నట్లుగా నటించటం వద్దు ఏదో భక్తి పరుడుగా ఉన్నట్లుగా నటించడం వద్దు నలుగురు చూడగానే షబాష్ అనిపించుకునేట్లుగా డ్రామాలు వద్దు పరలోకమందున్న దేవుడు హృదయపు ఆంతర్యాన్ని చూస్తున్నాడు పైరూపాన్ని కాదు చూసేది హృదయపు ఆంతర్యాన్ని చూస్తున్నాడు పైరూపాన్ని కాదు ఆయన చూస్తుంది నువ్వు నటిస్తున్నావో నటన చేస్తున్నావో నువ్వు లోబడుతున్నావో లోబడతలేవో ఎవ్రీథింగ్ హీ నోస్ ఆయనకు తెలుసు ఆయన చూస్తున్నాడు ఆయనకు తెలుసు ఆయనకు తెలుసు ఆయనకు తెలుసు లోబడుతున్నావా తనతో పాటు తన రాజ్యము లోనికి తీసుకెళ్తాడు తనతో పాటు భోజనము చేయించుకుంటాడు చేస్తాడు ప్రిలారా చదవండి సామెతలందం ఇరవై తొమ్మిది అధ్యాయం ఒకటవచనం ఎన్నిసార్లు గద్దించిన లోబడని వానికి మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం వస్తుంది అదే అదే ఈ శరీరాన్ని ఆత్మ విడిచిపోయేటువంటి హఠాన్ మరణం అప్పుడు ఎక్కడికి వెళ్తావో ఆలోచించు లోబడకుండానే ఎన్నిసార్లు చెప్పినా లోబడకుండానే హఠాన్మరణానికి లోనైనప్పుడు ఈ శరీరములోని ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఆ ఆత్మ ఎక్కడికి పోతుందో ఆలోచించండి ప్రియులారా దయచేసి దేవుని వాక్యములు విలాప వాక్యములు ఐదో అధ్యాయము ఆరో వచనం చదవండి అసలు ఎందుకు లోబడరు మరి లోబడకపోవడానికి గల కారణం అనగా మందిరములో వాక్యం వినడానికి రమ్మనే ప్రకటన పలికినప్పుడు విందు భోజనం చేయడానికి రమ్మని చెప్పినప్పుడు రాకుండా ఉండడానికి గల కారణం ఏంటి జస్ట్ ఆలోచిస్తాం ముగిస్తాం ప్రిల్లరా వాక్యములు ఐదవ అధ్యాయము ఆరవచనం పొట్ట కూటి కొరకై పొట్ట కూటి కొరకై పొట్ట కూటి కొరకై ఐగుప్తులకును అసూర్యులకు లోబడి ఉన్నాము ఎందుకు దేవునికి లోబడక దేవునికి లోబడక అశూర్యులకును ఐగుప్తియులకును అనగా లోకమునకును లోక సంబంధమైన వారికి ఎందుకు లోబడ్డారు ఎందుకు లోపడ్డారు అంటే పొట్ట కూటి కొరకు ఈరోజు ఆలోచించండి దేవుని వాక్యము దగ్గరికి రాకుండా ఆగిపోయిన ఎవరైనా చెబుతున్న ఏ నెపములైనా ఆలోచించండి ఏ నెపము చెబుతున్నాడో ఏ కారణం చెబుతున్నాడో ఆలోచిస్తే పొట్ట కూటి కోసం కాదా చెబుతున్న కారణం దేవునికి లోబడక ఐగుప్తియువులకును అశూర్యువులకు లోబడిదిరి ఈరోజు ఎవరికి లోబడాలి దేవునికి లోబడాలి కానీ ఎవరికి లోబడుతున్నాం లోకము లోక సంబంధమైన వాటికి లోబడుతున్నాం వాట్ ఈస్ ద రీజన్ ఎందుకు అలా లోపడుతున్నాం పొట్ట కూటి కొరకు పొట్ట కూటి కొరకు దయచేసి జపాన్యాగ్రం మూడో అధ్యాయం రెండవ వచ్చినా చదవండి ఎప్పుడైతే నీ పొట్ట కోసం ఆలోచిస్తావో ఆత్మీయ జీవితములో ఎగిరిపోయే పొట్టుగా మారిపోతాం మొదటి కీర్తనలో చివరి చిన్నములు అంటాడు గాలి చెదరగొట్టు పొట్టు ఉందురు ఎవరు లోబడని వారు దేవుని వాక్యపు ఓరున ఒడ్డున నాటబడని వారు గాలికి ఎగిరిపోయే పొట్టుగా ఉంటారు ఎందుకు పొట్ట కోసం ఆలోచించాడు గనక పొట్ట కూటి కోసం ఆలోచించాడు గనక ఒక వ్యాపారం చేస్తున్న వాడిని తీసుకోండి వాక్యం వినడానికి రాకుండా వ్యాపారానికి వెళ్తే లేక ఒక వ్యవసాయం చేస్తున్న వాడిని తీసుకోండి వాక్యం వినే సమయంలో పొలం కాడికి వెళ్తే ఇలా ఏ కారణమైనా విందు భోజనాన్ని తీసుకోండి పెండ్లి పేరంటాలు తీసుకోండి ఆదివారం నాడు రెండు గంటలకి దేవుని వాక్యం ఉందని తెలిసినప్పుడు ప్రకటించబడినప్పుడు ప్రకటించబడినప్పుడు అందుకై రావడానికి నీకు పిలుపు ఇన్విటేషన్ నీకు ఉన్నప్పుడు రాకుండా నువ్వు ఏ కారణం చెబుతున్నా ఏ నెపములు చెబుతున్నా ఆ నెపములన్నీ కూడా పొట్టకూటి కోసం చెబుతున్న నేపాలే తప్ప ఆత్మీయత కోసం కానే కాదు ఆలోచించండి చదవండి దయచేసి దేసి గ్రంథం మూడో అధ్యాయం వచనం రెండవచనం గ్రంథం మూడో అధ్యాయం వచనం అది దేవుని మాట ఆలకించదు శిక్షకు లోబడదు ఆ విశ్వాసముంచదు దేవుని యొక్కకు రారు లోబడని వారు పొట్టువలే ఉన్నవారు ఎవరు ఐగుప్తీయులకు అసూర్యకులకు లోబడేవారు దేవుని మాటకు లోబడరు దేవుని త్రోవలో నిలబడరు దేవుని మాటల్లో నిలబడరు దేవుడు అంటేనే వారికి ఇష్టం ఉండదు ఇంకా ఎక్కువ మాట్లాడామనుకో కరోనా లాక్డౌన్ చేసినప్పుడు చర్చిలు బంద్ చేశారు సార్ అప్పుడేమన్నా దేవుడు అన్నాడా అప్పుడు అన్న దేవుడు ఇప్పుడు ఎందుకు అంటాడు సార్ అవును ఇప్పుడు నేను చెప్పాను కదా రెండు గంటలకి చర్చ ఉంది వాక్యం ఉందని నేను చెప్పి నీకు ప్రకటించాను కదా వారం రోజుల క్రితమే నీకు ఇన్విటేషన్ కార్డు ఇచ్చాను కదా ఆహ్వాన పత్రిక నీకు ఇచ్చాను కదా సమయం నీకు తెలియచేశాను కదా ఇదంతా కూడా నువ్వు పిలువబడిన వాడివి కదా ఇందుకై ఈ విందు భోజనం చేయడానికి ఏర్పరచబడిన వాడు కదా మరి ఇప్పుడు తప్పించుకుంటే ఇప్పుడు తప్పించుకుంటే పొట్టకూటి కోసమై నెపములు చెప్పి తప్పించుకుంటావా ఆయన నిన్ను వదిలిపెట్టడు నన్ను వదిలిపెట్టడు ఎవరిని కూడా వదిలిపెట్టాడు ప్రియలారా ఇలా పొట్టకూటి కోసమై కారణాలు చెప్పి తప్పించుకుంటారు అనుకున్న దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు చేత చెప్పించిన మాట చూడండి మత్తయ్యసు వార్త ఆరు అధ్యాయము ముప్పై ఒకటి చదవండి మత్తయ్యసు వార్త ఆరు అధ్యాయం ముప్పై ఒకటి చదవండి ప్రియలారా ప్రియమైన దేవుని సంగమా పొట్ట పొట్టకూటి కోసమై కోటి విద్యలు నేర్చుకొని కన్న తండ్రి విద్య నేర్చుకోకుండా జీవిత కాలాన్ని ముగిస్తావు కోటి విద్యలలో కోటి విద్యలు నువ్వు బ్రతికున్నంతసేపే ఆ దేవుడి విద్య నువ్వు చచ్చిన తర్వాత కూడా నీకు ఉపయోగపడేది ప్రేమైన దేవుని సంగమా మత్తస్వార్థ ఆరోగ్యం ముప్పై ఒకటి వచ్చినో ఏమి తిందుమో ఏమి త్రాగుతుమో అని భోజనము కోసం చింతించకండి ఏమి ధరించుకుందమో అని మీ బట్టల కోసమే చింతించకండి ఆకాశములో ఎగురుతున్న పక్షులను చూడు అడవిలో పూస్తున్న పువ్వులను చూడు వాటిని పోషించిన దేవుడు వాటిని పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించలేడా అని మాట్లాడేందుకు పొట్ట కూటి కోసమై అడ్డు చెబుతావు పొట్ట కూటి కోసమై వాక్యం వినడానికి రావు పొట్ట కూటి కోసమై దేవుని మాటకు లోబడవు పొట్ట కూటి కోసమై దేవుని మార్గంలో ఉండవు గనుక ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని చెప్పి చింతించకండి అన్నాడు లూకా వార్త పన్నెండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం భక్తుడు లూకా కూడా ఇదే మాటని రాస్తున్నాడు కానీ ఆయన రాసిన విధానములో డాక్టర్ గారు కనుక చాలా చక్కగా రాశాడు ఆ విధానము నాకు బాగా నచ్చింది కనుక మళ్ళీ ఆ మాట కూడా చదివిస్తాను లూకా స్వార్థ పన్నెండు అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినాం ప్రేమైన దేవుని బిడ్డలారా కూటి కోసం ఈరోజు ఆలోచించండి వెనక్కి తిరిగి మీ మనసులో వెనక్కి తిరిగి నీ భర్త కోసం ఆలోచించు నీ భార్య కోసం ఆలోచించు నీ తండ్రి కోసం ఆలోచించి నీ స్నేహితుల కోసం ఆలోచించు ఇంకా ఎవరైతే ఈ విందు భోజనము చేయడానికి పిలువబడిన వారై ఉన్నారో మందిరములో కూర్చుని భోజనము అనే వాక్యాన్ని వినే అవకాశం కలిగిన వారు ఉన్నారు వారెందుకు లేరో వారు ఎందుకు అని ఆలోచిస్తే దీనికి తప్ప మరేదైనా కారణం దొరుకుతే చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ కారణాలతోనే కాలం గడుపుతున్నావా ఇంకా కరోనా వచ్చినా కూడా కారణాలు చెప్పే కాలం గడుపుకుంటున్నావేమో ఆలోచించండి చదవండి దయచేసి లూకాసు వాతా అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా ఒక పేరు పెట్టేశాడు అల్ప విశ్వాసులారా పొట్ట కూటి కూరకై బ్రతుకుతున్న వారిని అల్ప విశ్వాసులారా అన్నాడా అల్ప విశ్వాసులారా దేవుడు మరి ఎంతో నిత్య ఏముగా వస్త్రములనిచ్చును ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ దేహమును గుర్చి అనుమానము కలిగి ఉండకండి అనుమానం వద్దు రేపు పోకపోతే ఏమవుద్ది భోజనం లేకపోతే ఏమో వద్ది అనుమానం వద్దు ఆయన ఇస్తాడా గాలికి దీపం పెట్టి దేవుడు అంటే ఉంటుందా అనే రకంగా అనుమానం వద్దు అనుమానాలు వద్దు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో ఎందుకన్నాడు ఈ మాట ఇదిగో పొట్టకూటి కొరకై కాలం గడుపుతూ దేవుని సన్నిధికి రావు గనుక దేవుని సన్నిధిని ఎగబెడతావు గనుక దేవుని సన్నిధిని కాదంటావు గనుక దేవుని సన్నిధిని పక్కన పొట్ట పొట్టకూటి కోసమై పరుగులు తీస్తావు గనుక ఆ మాట చెప్పాడు ప్రియులారా చెప్పిన దేవుడు ఏమన్నాడో పరిశుద్ధుడైన పౌలు మనలాంటి సంఘానికి ఒక మాట చెబుతున్నాడు ఆ మాట మనకెంతో ధైర్యపరుస్తుంది పిల్లరా పిలిపిలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఆరో వచనం చదవండి పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనం నాలుగవ అధ్యాయము ఆరో వచనం దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి దేనిని గురించి చింతపడకండి ఏమి తిందాము అని చెప్పి చింతపడి చింత చెట్టెక్కి కూర్చోకు దేవుని సన్నిధికి రావలసిన గడియా దేవుని సన్నిధిలో కనబడాలి దేవుని వాక్యం వినవలసిన గడియా దేవుని వాక్యం వినాలి ప్రత్యాన్మయంగా లాక్డౌన్ విధించి ఒకవేళ మందిరానికి రాలేని పరిస్థితులు కనుక ఉంటే సమయము సమయమే ఆదివారం రెండు గంటలకు వాక్యం వినాలి యూట్యూబ్లో వింటావా వాట్సాప్లో వింటావా లైవ్గా వింటావా ఫోన్ చేసి వింటావా వాట్ ఎవర్ ఇట్ మే బి ద టైమ్ హ్యాస్ టు హ్యూమన్ ఆయనకు సంబంధించిన సమయం అది మనది కాదు ప్రేమైన దేవుని బిడ్డారు దేనిని గురించి చింతించకండి అన్న దేవుడు దయచేసి మొదటి పేతృపత్రిక ఐదవ అధ్యాయం ఏడవచ్చును చదవండి మొదటి పేతృపత్రిక ఐదవ అధ్యాయం ఏడవచ్చునం దేనిని గురించి చింతించకుండి అన్న దేవుడు చూడండి మనుషుల కోసం ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో ఈరోజు దీని విషయంలో అనుమానంగా ఉన్నావేంటి ఐదవ అధ్యాయం ఏడవచ్చునం గనుక ఆయన మిమ్ముల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ఈరోజు నీ కోసం చింతిస్తున్నవాడు ఎవరండి నీ కోసం పొలం చింతిస్తుందా నీ కోసం డబ్బు చింతిస్తుందా నీ కోసం బంధువులు చింతిస్తున్నారా నీకోసం ఎవరు చింతిస్తున్నారు నిన్ను బ్రతికిస్తున్న దేవుడు చింతిస్తున్నాడు ఇప్పటికల్లా ఇప్పుడే నేను చంపేయాలనుకుంటే చంపేయగలిగిన శక్తి కలిగిన దేవుడు నీ గురించి చింతిస్తున్నాడు ఆయన చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి బీదలు వారి చింతను ఆయన మీద వేశారు అంగహీనులు ఆయన చింతను ఆయన మీద వేశారు కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు వారికి ఉన్న చింత యావత్తు ఆయన మీద వేసి విందు భోజనానికి రమ్మనగానే కారణాలు చెప్పకుండగా లోబడి వెళ్ళిపోయారు ప్రిల్లారా ఈరోజు నువ్వు కారణాలు చెబుతున్నావంటే దేవుని రాజ్యములో భోజనం చేయడానికి కారణాలేవి పనికిరావు ప్రియలారా దయచేసి కీర్తన గ్రంథము యాభై ఐదో కీర్తన ఇరవై రెండో చరణం యాభై ఐదో కీర్తన ఇరవై రెండో చరణములో కీర్తన నీ భారము యహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొనునేమో ఈరోజు నీ భారం యహోవ మీద మోపాలి కుంటివాడు ఎవరి మీద మోపాడు గుడ్డివాడు ఎవరి మీద మోపాడు అంగహీనుడు ఎవరి మీద మోపాడు బీదులు తమ భారాన్ని ఎవరి మీద మోపాడు ఏ మీద మోపాడు కదా అందుకే రమ్మనగానే వెళ్ళిపోయారండి విందుకి రమ్మగనగానే వెళ్ళిపోయారు విందు భోజనానికి నిర్గమకాండం ఇరవై మూడు అధ్యాయము ఇరవై ఒకటి వచనం ప్రేమైన దేవుని బిడ్డలారా ఈరోజు నీవు నేను మన భారాన్ని ఆయన మీద మోపినప్పుడు ఆయన మన కోసం చింతిస్తున్నాడని ఎరిగి ఉన్నప్పుడు ఆ మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు ఏమి తిందుమో ఏమి త్రాగుతుమో అనే ఆలోచన లేకుండా ఉన్నప్పుడు ఎవరి సమయం వారికే ఇస్తావు వాక్య సమయం వాక్యముకే ప్రార్థన సమయం ప్రార్థనకే పని సమయం పనికే ఆరు రోజులు కష్టపడి సంపాదించుకో ఆరు రోజులు భూమి దున్నుకో ఆరు రోజులు నాటు వేసుకో ఆరు రోజులు కలుపు తీసుకో ఆరు రోజులు కోత కోసుకో ఆరు రోజులు గరిషలు గోదాములు నింపుకో ఏడవ దినం ఆదివారం వాక్యం వినదినం వాక్యమే మందిరం తాళమేశారు కదా నీ ఇల్లే మందిరం కావాలి నీ పిల్లలు కూర్చోబెట్టుకో నువ్వు కూర్చో వచ్చిన పాట పాడుకో వాక్యం చదువుకో వాక్యం వివరించుకో ఏమి తెలియకపోతే సేవకులకు ఫోన్ చేయి మాట్లాడు వాక్యం తీసుకో వాక్య సమయం వాక్యమే ఎలాగైనా మందిరాలు మూయబడ్డాయి కదా అని ఏడవ రోజు కూడా చేసుకుంటూ పోతుంటే బ్రతుకు ఎండిపోతుందన్న సంగతి దేవుడు కోపం తెచ్చుకుంటాడన్న సంగతి మర్చిపోయింది క్రైస్తవ లోకం చదవడం దయచేసి నిర్గమకాండం ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం ఇరవై మూడు ఇరవై ఒకటి ప్రేమైన దేవుని సంగమ ఈ మధ్యాహ్న కాల సమయంలో లోబడి దేవుని రాజ్యములో దేవునితో పాటు భోజనం చేసేవాడుగా ఉంటావో లోబడక గుండములో నిట్టివేయబడతావో నీవే ఆలోచన చెయ్యాలి చదవండి దయచేసి ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినువలను ఆయనకు కోపం తెప్పించొద్దు మీ అతిక్రమములను మీ లోబడిన తత్వాన్ని ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొస్తాడు లెక్కలోకి తీసుకొస్తాడు ఆయన మాటకు భయపడవలను ఏంట మాట మొదటి పేద మొదటి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినావు ఎంట మాట చివరిగా చెప్పి ముగిస్తున్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా దేవునితో పాటు దేవుని రాజ్యములు భోజనం చేయాలనుకుంటున్నావా సంపూర్ణంగా లోబడాలి లోబడకపోతే ఆయనతో పాటు లోపలికి రాలేవు భోజనము చేయలేవు దట్ ఈస్ ట్రూ మూడవ అధ్యాయం ఇరవై ఒకటి నేను జయించి ఇరవై వచ్చిన ఇరవై వచ్చిన బేట ఇరవై ఇదిగో నేను తలుపునతో నిలుచుండి తట్టుచున్నాను వాక్యముతో ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఏడల హృదయము తెరిచిన ఏడల వాక్యమును స్వీకరించిన ఏడల ఆ వాక్యమును అంగీకరించిన ఏడల నేను నేను నాతో కూడా భోజనము చేయుదుము తలుపు తీసిన ఏడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో అతడును భోజనము చేయును ఆయన రాజ్యములో భోజనం చేసే ఆధిక్యత నువ్వు తలుపు తెరుస్తే నీ హృదయము తెరుస్తే ఆయన మాటకు విధేయత చూపితే లోబడితే అంగీకరిస్తే ఇదిగో బీదలకు దొరికిన ఆధిక్యత అంగహీనులకు దొరికిన ఆధిక్యత కుంటి వారికి దొరికిన ఆధిక్యత గుడ్డి వారికి దొరికిన ఆ గొప్ప ఆధిక్యత నీకు నాకు ఆయన లభించబోతుంది అట్టి ఆధిక్యతను పొందుకోవడానికి లోబడేవాడుగా ఉండి దేవునితో పాటు లోపలికి వెళ్ళి భోజనం చేస్తామా లోబడకుండా ఉండి నిత్యాగ్నిగుండము లోపలికి వెళ్ళి యుగ యుగములు కాలిపోతామా మనల్ని మనమే పరీక్షించుకుందాం అందరూ తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం ప్రార్థన చేసుకుందాం ఎవరు కూడా అజాగ్రత్తగా అమర్యాదగా ఉండక ప్రార్థన చేసుకుందాం ప్రిల్లారా ప్రార్థన ప్రార్థన ఒక్కసారి ఆలోచించు దేవుని మాటకు లోబడుతున్నావా లోబడనులని వాడుగా జీవితాన్ని కొనసాగిస్తున్నావా ఇది క్యాజువల్ ఏదో ఇది అలా జరిగిపోద్ది అంతే అన్నట్లుగా లోబడకుండానే లోపట లోబడుతున్నట్టుగా నటిస్తున్నావేమో జాగ్రత్త నాకు కనిపించనక్కర్లేదు నాకు నువ్వు చూపించుకోనక్కర్లేదు నేను నిన్ను చూడనక్కర్లేదు కానీ పరలోకము నుండి దేవుడు చూస్తున్నాడు నీ హృదయాన్ని